అసలే వీడియోస్ చేసి చాలా గట్టి కొడేస్తుందండి. నిజంగా అండి చాలా ఎక్కువ ఉంది. ఆ ఎండ సైడ్ నన్ను నిలబెట్టేసి పక్క సైడ్ ఈయన వచ్చేసారు అనమాట. అంటే నాకన్నా కొంచెం నల్లగా పడిపోతున్నారని చెప్పి పక్క వచ్చారు. కళ్ళు ఎండ గురించి అయితే కొంచెం మూతలు పడుతున్నాయండి. మళ్ళీ ఎందుకు అనుకుంటారని చెప్పి చెప్తున్నాం అనమాట. అలాగే వీడియోస్ చేసి అయితే మేము చాలా రోజులు అయిపోయిందండి వ్లాగ్ చేసి ఇలా మీతో మాట్లాడైతే ఒక త్రీ మంత్స్ అయిపోయింది. మంత్స్ అయిపోయింది అనమాట. స్క్రిప్టెడ్ వీడియోస్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది కదా. సో అందుకని చెప్పి రోజు వీడియో చేద్దాం. అసలు మేము వీడియోస్ ఎందుకు చేయట్లేదో కూడా చెప్దామని చెప్పి వీడియో అయితే ఇక్కడే చూస్తున్నాం. వీడియో అయితే స్టార్ట్ చేసామన్నమాట అండి. అలాగే మా రిషి బాబుని చూపించి కూడా ఒక 4 మంత్స్ పైగా అయిపోయింది అనమాట. అప్పటికన్నా ఇప్పుడు చాలా పెద్దడు అయిపోయాడు. మొత్తం ఇంకా చాలా అల్లరి నేర్చేసాడండి బాబు. ఆ వాడిని కూడా ఈ వీడియోలో అయితే మేము చూపిస్తాము. వాడిని కూడా చూపిస్తాము. చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు రిషి ఏం చేస్తున్నాడు రిషి ఏం చేస్తున్నాడు అని చెప్పి. మెయిన్ పాయింట్ అంటే అసలు ఇంతకి వీడియోస్ ఎందుకు చేయట్లేదు కదండి. అంటే మీకు అంటే ఈ విషయం మీకు తెలిసింది ఆల్రెడీ ముందే ఇన్ఫార్మ్ చేసాము. కాకపోతే 1 మంత్ చెప్పామండి. అంటే ఒక 1 మంత్ గ్యాప్ తీసుకుంటామని చెప్పాము. కానీ ఇప్పటికే చాలా మంత్స్ గ్యాప్ అయితే వచ్చేసిందండి. ఎందుకంటే వాటి పనితో ఈ వీడియోస్ పని అయితే అస్సలు కొంచెం కూడా అవ్వట్లేదు. నాకైతే ఇంటి పనితో సరిపోతుందండి. సో ఇంకా కెమెరా తీసుకోవాలి అది లేక కుదరక అవ్వట్లేదండి. ఆయన వీడియో చేద్దాం అంటున్నారండి. చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసుకునేసరికి ఏదో ఒక పనికి పిలుస్తున్నారు. అదే ఈయన పని చేయడానికి కాదండి, ఏదో ఒకటి అడగడానికి అయితే పిలుస్తున్నారు అనమాట. సో ఇలా ఆయన ఇంకా మేడం మీదకి వెళ్ళిపోతున్నారు, రావట్లేదు. ఇసుక కానీ కంకర కానీ సిమెంట్ కానీ అన్నీ అయిపోయాయండి. ముందు అప్పుడు చూపించినవి కాదు. మళ్ళీ 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 ఈ పార్టీకి ఒక 3-4 టైమ్స్ అయినా తెప్పించుంటాము. అంటే మేము ఒక ఫ్లోరే వేసామండి. దానిపైన ఇంకొకటి ఒక చిన్న రూమ్ తీసాము. అలాగే ఏంటంటే మనకి మేము చెప్పినప్పుడే మీకు ప్లాన్ అనేది చూపించాం కదా, అసలు ఏం స్టార్ట్ చేయకముందు. ఆ ప్లాన్ అయితే ఇప్పుడు కొంచెం కూడా మీకు కనిపించదండి, మొత్తం మార్చేసారనమాట. మళ్ళీ టోటల్గా ప్లాన్ మార్చేసాడు. ఎందుకంటే కొద్దిగా అది రూమ్స్ కొద్దిగా చిన్నగా అనిపించిందండి. సో దాని గురించి మొత్తం ప్లాన్ పెద్దగా చేయడానికి అని చెప్పి మొత్తం ప్లాన్ మార్చేశారు. ఇది కూడా మీకు మేబీ నేను అంటే హైదరాబాద్ వాళ్ళకి అలా అలవాటైపోద్ది, కానీ మా చుట్టుపక్కల ఊర్లోకి అయితే కొంచెం యునిక్గా ఉంటుంది ఈ ప్లాన్ అనేది. సో అది మీకు చూస్తేనే అర్థమవుతుందండి. ఒకసారి మీకు చూపించేస్తాను. ఇంకా మళ్ళీ ఇలా చెప్పి టైం ఎందుకు, ఆ పైకి వెళ్ళి మొత్తం ప్లాన్ అది చూపించేసి మేము ఎలా కట్టుకుంటున్నాం అనేది మీకు ఇప్పుడు చూపించేస్తానండి. సో పైకి అయితే వచ్చేసామండి. ఇది ఎంట్రెన్స్. ఇంకెప్పుడు ఫోన్ అని ఇంకేం పని లేదు నీకు? నేనేం ఖాళీగా ఉండి ఫోన్ చూసుకోవట్లేదండి. నేను ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటూ మనీ ఎర్న్ చేసుకుంటున్నా. గేమ్స్ ఆడుతున్నా? అదేలానే. అది ద మోస్ట్ ట్రస్టెడ్ యాప్ 188 లో అండి. అలాగే దీని బ్రాండ్ అంబాసిడర్ ఎవరో తెలుసా? వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామీ. అవునా? దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఈ యాప్ లో మనీ విన్ చేసుకోవడం చాలా ఈజీ అండి. అది ఎలానో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ సపోజ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అండ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్ జరుగుతున్నప్పుడు మీరు ఏ టీమ్ అయితే విన్ అవుతుంది అనుకుంటున్నారో దానిపై ప్రెడిక్ట్ చేయాలి. మీరు ప్రెడిక్ట్ చేసిన టీమ్ కనుక విన్ అయితే మీరు లాక్స్ ఆఫ్ మనీని విన్ చేసుకోవచ్చు అండి. ఈ యాప్ అయితే చాలా బాగుంది, కానీ ట్రస్టెడ్ అనా? హా అండి, ఈ యాప్ని 2010 నుంచి అయితే రన్ చేస్తున్నారండి. చాలా మంది పీపుల్స్ ఈ యాప్లో గేమ్స్ ఆడి మనీ విన్ అయ్యారు. అలాగే ఇందులో మనకి డైలీ క్యాష్ ప్రైజెస్ కూడా వస్తాయండి. అలాగే మనం విన్ అయిన మనీని చాలా ఈజీగా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు అండి. వావ్, సూపర్. అంతేకాదండి, ఈ యాప్లో మీరు ఇంకా 500+ లైవ్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అండి, లైక్ తీన్పతి, రౌలెట్ అండ్ క్యాసినో ఎక్సెట్రా. కానీ ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? నేను నా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ ద్వారా కనుక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు వెల్కమ్ బోనస్ కింద 200% వస్తుంది. అంటే మీరు 500 డిపాజిట్ చేస్తే 1000 రూపీస్ అవుతాయి అనమాట అండి. ఇంకెందుకు లేట్? ఇప్పుడే మీరు 188 యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీ విన్నింగ్స్ని స్టార్ట్ చేయండి. స్టోర్ అనమాట. ఈ ఎంట్రన్స్ డోర్ వెళ్ళిన వెంటనే ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది మొత్తం ఖాళీగా. అంటే ఇక్కడ గ్లాస్ డోర్ పెట్టుకుందామని అయితే మొత్తం ఖాళీ ఉంచుకున్నామండి. ఎందుకంటే ఇది బాల్కనీలో డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నాము. మాకు ఇది మొత్తం 7 ఫీట్ అండి, అంటే 7 అడుగులు. సో దీన్ని బాల్కనీ కింద డిజైన్ చేసుకుందాము అనుకుంటున్నాము. ఎందుకంటే మాకు బాల్కనీ ఉండాలని అయితే ఇల్లు కట్టుకోక ముందు నుంచి కట్టుకుందాం అనుకున్నప్పటి నుంచి ఖచ్చితంగా మనకు బాల్కనీ అయితే ఉండాలని అయితే అనుకున్నామండి. సో మా ఏపీ అంటే మా విలేజ్ మాకు ఇక్కడ బాల్కనీలు అవి గ్లాస్ డోర్లు గట్రా ఉండవండి. సో అందుకని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల కొంచెం యూనిక్ గా ఉంటుందని చెప్పాను. అంటే మేము అదే వీడియో చేసి మళ్ళీ మాకు
అదే హోమ్ టూర్ గట్ చేసినప్పుడు ఇవే అనేమాటండే. సో మనం ఏమైనా ఎవరు పెట్టుకోరో వద్దనుకున్న ముందు, కానీ ఇంకెదో ధైర్యం చేసి పెట్టేయమంటుండే. చెప్పాను కదండి మనం జస్ట్ మెట్లు ఎక్కగానే ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది, అలాగే ఇక్కడ బాల్కనీ కూడా చెప్పాం కదండి రైట్ సైడ్ ఉంటుంది అనమాట. బాల్కనీ బయట నుంచి వెళ్ళొచ్చు, అలాగే లోపల గ్లాస్ డోర్ నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే గ్లాస్ డోర్ బాల్కనీ పెట్టుకున్నారు, గ్లాస్ డోర్ ఎందుకు పెట్టుకున్నారు అనుకుంటారు, అంటే మనం ఒకవేళ ఇక్కడ కూర్చున్నా సరే క్లైమేట్ అది బాగున్నప్పుడు గ్లాస్ డోర్ నుంచి అయితే బాగా కనిపిస్తుంది కదా, కొంచెం అంటే గ్రీనరీని ఫీల్ అవుతాం కదా అని చెప్పి అయితే మేము గ్లాస్ డోర్ పెట్టుకున్నాం అనమాట అండి. ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట. అలాగే దీని వెనకాల ఏంటి అంటే ఇదంతా కాగి ఇక్కడ వాష్రూమ్. సో ఎంటర్ లోపలికి రాగానే ప్లేస్ అయితే ఇదండి, ఈ ప్లేస్ అండి. అంటే మేము వీడియోలు కూడా కొంచెం మంచిగా ఉండాలని చెప్పి కొంచెం స్పేస్ ఎక్కువలో ఉండేలాగే ప్రతిదీ డిజైన్ చేస్తున్నాం అనమాట అండి. అంటే అలాగే ఇక్కడ ఇది వచ్చేసి ఇదంతా ఖాళీ స్పేస్ అనమాట అండి. ఇక్కడ కబోర్డ్ కట్టిస్తాను అంటున్నారు, ఇది ఖాళీ స్పేస్. అలాగే అంటే వాష్రూమ్ మేము అటాచ్డ్ పెట్టుకోలేదు అనమాట, ఇంక అటాచ్డ్ అసలు నచ్చదు, సో అందుకని చెప్పి మేము బయటకి పెట్టుకున్నాం అనమాట అండి. అంటే మనకి ఇప్పుడు స్పేస్ తక్కువగానే అంటుంది, ఎందుకంటే ఎలా ఉన్నప్పుడు స్పేస్ తక్కువగానే ఉంటుందండి. మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత అయితే అప్పుడు మంచిగా కనిపిస్తుందండి, ఇప్పుడు అయితే కొంచెం చిన్న చిన్నగా. అంటే ఇప్పుడు ఇది డార్క్ కదండి, ఈ కాంక్రీట్ డార్క్ కదా, ఇది అంటారా ఇటు కట్టుబడి. సో ఇది డార్క్ మన మనకి వెలుగు అంత అలా రాక మొత్తం కొంచెం కనిపించి మొత్తం వెలుగు వచ్చేలాగే మేము మార్నింగ్ టైమ్స్ అయితే లైట్స్ ఏ వేసుకోక్కర్లేదండి, ఎందుకంటే మొత్తం ఓపెన్ పెట్టుకున్నాం అనమాట. చాలా వెలుగు అయితే మాకు వస్తుంది అనమాట అండి. అంటే సన్లైట్ అది మంచిగా రావాలి, అంటే సన్లైట్ మంచిగా వస్తే ఏంటి బ్యాక్టీరియా ఇది ఉండదు అంటారు కదా, అది కూడా మంచిగా రావాలని చెప్పి మొత్తం. అంటే ఈస్ట్ ఫేసింగ్ పెట్టుకున్నాం అండి, ఈస్ట్ ఫేసింగ్. అలాగే ఇది వచ్చేసి వాష్రూమ్, ఇక్కడ ఖాళీ స్పేస్ అండి. ఇక్కడ అంటే ఏదైనా పెట్టుకోవచ్చు, ఇక్కడ కబోర్డ్ వస్తుంది ఏదైనా వేస్ట్ పెట్టుకోవడానికి, ఫ్రిడ్జ్ అన్న ఇంటీరియర్ చూసినప్పుడు పెట్టుకుంటాం అనమాట అండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక స్తంభం వచ్చేసింది అనమాట మధ్యలో, సో దాని గురించి అని చెప్పి ఇక్కడ గోడ అయితే వెనక్కి ఉంది అనమాట అండి. గోడ ఒకవేళ ముందుకు కట్టినా ఇక్కడ గోడ కట్టేస్తాం అనుకోండి ఆ లోపల నుంచి కన్నం కింద అంటది, అందుకని చెప్పి ముందు నుంచి కొంచెం ఇక్కడ పెట్టుకుందాం. సో ఇక్కడ అయితే ఇక్కడ వరకు అయితే ఇలా వచ్చింది అనమాట, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే. సో ఇలా ఇక్కడ నుంచి అదే మెయిన్ మెట్ల నుంచి అండి లోపలికి వెళ్ళాక స్టార్టింగ్ ఇలా ఖాళీ అండి, దాని తర్వాత మళ్ళీ ఖాళీ తీసుకుని అక్కడ వాష్రూమ్ వచ్చింది అనమాట అండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు వాష్ బేసిన్ అని చెప్పాం కదండి, ఆ ప్లేస్ అండి. అలాగే ఖాళీ స్పేస్ ఏంటి అంటే ఇదేమో వచ్చేసి మా కిచెన్ అనమాట అండి, ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాము డైరెక్ట్ హాల్లో ఓపెన్ కిచెన్ ఉండేలా పెట్టుకున్నాము. మేము యూజ్ చేసే కిచెన్ పెట్టుకుని ఇక్కడ ఏంటి ఇది ఏంటి బ్రేక్ఫాస్ట్ టేబుల్, బ్రేక్ఫాస్ట్ టేబుల్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నామండి. ఇది అయితే మా కిచెన్ అనమాట. అసలు ఇంకా చెప్తున్నాను కదండి ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా వర్క్ లోనే ఉంది, కానీ వీడియో కదా అదే అమ్మా. అంటే అంటే మేము అసలు వీడియోస్ చేయట్లేదు అనుకుంటారు కదా, ఇంకా మొదలుపెట్టి 2-3 మంత్స్ అయిందా, 2 మంత్స్ 15 డేస్ 2 మంత్స్ 15 డేస్ అయింది అనమాట అండి. అప్పటి నుంచి ఇప్పటికి ఎంతవరకు వచ్చిందని చెప్పి చెప్తున్నాం అనమాట. అంటే మధ్యలో అసలు ఏ కొంచెం కూడా అప్డేట్ ఇవ్వలేదు కదండి, డీపీ అవసరం పెట్టలేదు. అసలు ఇంటి గురించి కూడా చాలా మంది అడుగుతున్నాను, అసలు మేము చెప్పలేదండి. సో అలా 2 మంత్స్ దీని గురించి సరే అలా సరిపోయిందండి. ఇదైతే ఇక్కడ వరకు ఇదైతే కిచెన్ అండి, ఓపెన్ కిచెన్. దాని తర్వాత ఇది వచ్చేసి, సో ఓపెన్ కిచెన్ కి విండో ఏమో ఈ సైడ్ ఇచ్చామండి, అంటే మళ్ళీ ఇక్కడ నుంచి లైటింగ్ కూడా వస్తాయి ఈ పక్కన ఇచ్చామంటుంది. తర్వాత ఇది వచ్చేసి హాల్ అండి, సోఫా ఏరియా అయితే ఇక్కడ తీసుకున్నాం అనమాట, చెప్పాను కదా మాకు మొత్తం వెలుగుగానే ఉంటుందండి. ఇక్కడ కూడా మేము గ్లాస్ డోర్ అయితే పెట్టుకున్నాం. సో గ్లాస్ డోర్ ఇక్కడ ఒకటి మళ్ళీ ఇలా అక్కడ ఉంటుంది, మెయిన్ డోర్ ఒకటి చాలా పెద్దవి ఉంటాయని చెప్పాను కదండి. సో ఇక్కడ కూడా గ్లాస్ డోర్ అయితే వస్తుంది అనమాట. సోఫా సిట్టింగ్ అయితే ఇక్కడ వేసుకుందామని ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ సోఫా సిట్టింగ్, ఇక్కడేమో టీవీ క్యాబినెట్ అది వస్తుంది అనమాట అండి. చూసారనమాట టీవీ క్యాబినెట్ కి సోఫాకి ఇన్ని ఫీట్స్ డిస్టెన్స్ ఉండాలని చెప్పి అవన్నీ చూసుకుని ఇక్కడ ఇక్కడ సెట్ చేశారనమాట అండి. సోఫా ఈ రెండు మధ్యలో పట్టేసి ఎల్ షేప్ సోఫా అయినా వేసుకుంటాము. సో ఇది కూడా ఇందాక స్లైడింగ్ గ్లాస్ డోర్ అనమాట, స్లైడింగ్ గ్లాస్ డోర్ వస్తుంది అండి, మాకు అంతా ఫ్రీ స్పేస్ అనమాట.
ఇది దీని మీద అంటారా, ఇది అంటే ఇప్పుడు ఓల్డ్ బిల్డింగ్ మీద మనం కట్టాం కదండి, సో మనకి అందుకే మనకు సందు వచ్చేసింది అంటే అంటే మా ఏపీ ఎక్కువ సందులో వాడతారండి, కానీ హైదరాబాద్లో కూడా అయితే టోటల్గా చివరికి వెళ్ళిపోతారు అంటున్నా. అక్కడ అసలు గజమే అదే ఏదో చాలా రేటు, మళ్ళీ సందులు తీసుకుంటారు రేట్ వాళ్ళు. సో వాష్రూమ్ లో మాత్రం సందు కూడా ఇలా పక్కకు పెట్టేసామండి, ఇది మాత్రం ఇలా సందు వచ్చింది. సో ఇప్పుడు రూమ్స్ లోకి వెళ్ళిపోదాము. ఉల్లిపాయలు వచ్చారండి. ఇది వచ్చేసి మా రూమ్ అనమాట అండి, కొంచెం పెద్దది ఉండాలని చెప్పి మేము పెద్ద డిజైన్ చేసుకున్నాము. దీనికి కూడా పెద్ద విండో అయితే పెట్టుకున్నామండి, ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ కదా. మాకు ప్రతి అవుట్డోర్ కూడా మాకు గ్రీనరీ ఉంటదండి, ఎందుకంటే మా చుట్టూ ఖాళీ ఉంటుంది అండి ఎక్కువ, అందుకని చెప్పి గ్రీనరీ కనిపిస్తే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ఇలా పెట్టుకున్నాం. పెట్టావా? అది గ్రీనరీ పెట్టలేదు కానీ గ్రీనరీ కనిపించలే విండోస్ అయితే డిజైన్ చేసుకున్నాం కదా, అందుకని ఇక్కడ కూడా ఒక పెద్ద విండో అయితే వస్తుందండి. అలాగే ఇది వచ్చేసి మా రూమ్ అనమాట, దీన్ని మొత్తం లైటింగ్ అది చెప్పారనమాట అండి వాళ్ళకి, వాళ్ళు వచ్చి ఇవన్నీ ఏంటివి కావాలా. సో ప్రస్తుతానికి మనకి కరెంట్ సంబంధించి గాలి కొడుతున్నారు అనమాట అండి, స్విచ్ లా ఉన్నాయి, లైట్ లా ఉన్నాయి, ఫ్యాన్ లా ఉన్నాయి, ఏదైనా సరే కరెంట్ సంబంధించి మొత్తం గాలి అయితే తీస్తున్నారండి. ఇది రూమ్ సైజ్ వచ్చేసి 14x11 అనమాట అండి ఇది. సో రాళ్ళుగా రూమ్ వచ్చి చూపిస్తానండి మీకు. అదే ఇది అయితే మా రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ అని అంటారు అనుకుంటే దీన్ని, అంతేనా? సో బెడ్ ఇక్కడ వేసుకుందామండి. అవన్నీ వేసిన తర్వాత చూపిద్దాం ఇంటీరియర్ మొత్తం, సెట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తాం. సో ఇంటీరియర్ అయితే గట్టిగా ప్లాన్ చేస్తున్నామండి, కానీ మరి ఏమవుతుందో తెలియదు ఏమవుతుందో మరి. సో అనుకోవడం అయితే చాలా ఊపులు ఉన్నాయండి, అంటే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది కొంచెం మంచిగా, ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ చూసినా ఫోటోస్ చూపిస్తున్నా చాలా బాగుంటాయి కదండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ పక్కనే చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే అంటే రెండు డోర్లు పక్క పక్కన ఉంటాయండి. సో మనం ఇందాక టీవీ వాళ్ళనుకున్నాం చూడండి, దాని వెనకాల చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఇది మా చిల్డ్రన్ మా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి. దీనికి కూడా బ్యాక్ సైడ్ అయితే ఒక పెద్ద విండో వస్తుంది, దాని వెనకాల దీనికి కూడా మనకి మొత్తం టోటల్గా అవుటింగ్ అంతా అలాగే ఉంటుందండి. సో రిషిగా రూమ్ నుంచి అయితే కొబ్బరి చెట్టు అంటుందండి, కొబ్బరి చెట్టు మొత్తం అలాగే కనిపిస్తుందండి. అలాగే మేము రిషి రూమ్ కంటే చాలా అనుకున్నాం అనమాట, అంటే మూవీస్ లో చూసినట్టు కొంచెం అమెరికాలో అది చేస్తారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్, అన్ని బొమ్మల టైపు మంచము కబోర్డ్స్, మేము ఆ విధంగా అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నామండి. అంటే మాకు ఇక్కడ చుట్టుపక్కల చేసేవాళ్ళు ఉంటారు అంత కరెక్ట్, అదే డౌట్ అనమాట అండి మాకు. కానీ మాకైతే అనుకోవడం అయితే చాలా అనుకుంటున్నాము, కానీ దొరికితే మా లక్ అనమాట మేము అనుకునే విధంగా చేయడానికి. సో ఇది కిడ్ రూమ్ కాబట్టి అండి, అదే మన మాస్టర్ బెడ్రూమ్ ఏమో 14x11 అండి, కానీ 11 అంటే ప్రస్తుతానికి గోడలు ఒకటేమో రూమ్ పెద్ద కింద కనిపించట్లేదు, మామూలుగా అయితే మా కింద రూమ్ సైజ్ అనమాట అండి ఇది. ఇదేమో 11x11 అనమాట అండి. సో ఇది బా పైన ఇది ఏంటి అంటారు? సో ఇది అయితే మెట్లు టోపీ అంటుంది, టోపీ కాదు ఎగ్జిబిషన్, ఎగ్జిబిషన్ ఏదంటది ఏమండి ఇది కూడా తెలియదు అంటే ఏం చేశారు. అలాగే దీని మెట్లు ర్యాంప్ అనేది వర్షం పడకుండా, సో ఇది నిన్న స్లాప్ వేసారు అంటున్నది, అందుకని చెప్పి అలా ఉందండి ఇది. ఇంకా బాగా పైన అండి మాకు. దాని తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇది రూమ్ అనమాట అండి, ఇక్కడ ఒక చిన్న రూమ్ తీసాము, ఎందుకైనా ఉంటుంది కదా చెప్పి. స్టోర్ రూమ్ కింద వాషింగ్ మెషిన్ పెట్టినా లేదా స్టోర్ రూమ్ కింద ఉంటుంది, కింద ఎక్కడ అంటే వస్తువులు పెట్టుకోవడానికి ఏం లేదు కదా అని చెప్పి ఇది స్టోర్ రూమ్ కింద అయితే తీసామన్నమాట అండి. సో దాని పక్కనే మనకి ట్యాంక్ అండి, చూపిస్తామన్నాం కదండి ఇదిగోండి, స్నానం చేసి రెడీ అయిపోయాడు అనమాట, తిట్టేసుకుంటున్నాడు ఏదో నుంచో నుంచుని హాయ్ చెప్పు అందరికి. హాయ్ అండి నన్ను అడిగినందుకు థ్యాంక్స్ అండి అని చెప్పు. హాయ్ అండి, హాయ్ అండి, వెళ్ళిపోతే రండి. అసలు ఇంకా అసలు ఇంకా అస్సలు ఆగడం అనమాట వాళ్ళ నాన్నగారు చేసేస్తే మాత్రం అది చూడు ఇలా కాదు. ఇప్పుడు మళ్ళీ కెమెరా ఆన్ చేస్తున్నా ఎందుకు సైలెంట్ అయ్యాడండి, మామూలుగా అయితే అమ్మ బాబోయ్ అరుపులు కేకలు పింక్ పైకి లేబెడుతున్నాడండి, అసలు రాడండి. ఇప్పుడు ఇంకా నుంచున్న వాళ్ళ దగ్గరికి అయితేనే వెళ్తాడండి రిషి, రిషి దా
సరే అండి. సో ఇల్లు అయితే వర్కింగ్ అయితే ఇప్పుడు వర్క్ వచ్చిందండి. అలాగే ఇంకా రిషి గారు మా బాబాయ్ తిట్టుకోండి, 10 మంత్స్ వచ్చి మాట్లాడి. సరే అండి, బాయ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ 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 సాం. సో మన వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నేను నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే 188 యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీకు వెల్కమ్ బోనస్ కింద 200% డిపాజిట్ వస్తుంది. అలాగే ఈ యాప్ మోస్ట్ ట్రస్టెడ్ సైట్ ఇన్ ఏషియా అండి.